వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో అనేక పదవుల్లో పనిచేసి 2014లో కూడా కాంగ్రెస్ తరపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటి చేసి ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం జగనన్న చేసే పదకాలు కావచ్చు జగనన్న చేసే అభివృద్ధి కావచ్చు వారికి మనం కూడా తోడుగా ఉందాం అని చెప్పని ఈ రోజు ఆకుల శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులతో కలిసి వారు పని చేయడం జరిగింది పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అట్లా ప్రతి వాళ్ళతో కూడా పార్టీ కోసం కానీ ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక మార్కు తీసుకొచ్చే విధంగా పనిచేసిన వ్యక్తి ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఆవశ్యకత ఉండేది కానీ కొద్ది లేట్ అయినప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో రావడం పార్టీని బలోపేతం చేసే విధంగా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాపుల మీద ప్రేమ చూపెట్టడం కానివ్వండి కాపులకి మా నిధులు విడుదల చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా చూసి ఇక్కడ అందరికీ న్యాయం జరుగుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆకుల శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటూ తప్పకుండా వీరి యొక్క సేవల్ని విజయవాడ నగరమే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అడపా శేషు కావచ్చు మా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారు కావచ్చు వారు కావచ్చు అందరూ కలిసికట్టుగా చక్కగా రాష్ట్రం అంతా కూడా పర్యటించి ఏదైతే జగన్ చేసే మంచి పనులన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానివ్వండి ఏదైతే కాపు సమాజ వర్గానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా మంచి చేస్తుంది మేలు చేస్తుందని చెప్పని వారందరికీ కూడా తెలియజేయడం కానివ్వండి గతంలో 2014లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో ఏ విధంగా ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని ఇబ్బంది పెట్టి ఆ రోజున్న కాపులు నాయకుల మీద కానీ కాపు ప్రజానీకాన్ని మీద కానీ ఏ విధంగా కేసులు పెట్టారో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని ఏ విధంగా వేధించారో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే అవన్నీ కూడా ఈరోజు ప్రజలకి తెలియజేసే అవసరం ఉంది తప్పకుండా ఆకుల శ్రీనివాస్ గారు మా అడపా శేషు గారు అదేవిధంగా కొంతమంది నాయకులంతా కలిసి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తారని కూడా తెలియపరచుకుంటూ వారి సేవల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా వినియోగించుకుంటుందని చెప్పని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ ఈరోజు ఏదైతే ఈనాడు రామోజీరావు గారు దుర్మార్గంగా ప్రతిరోజు కూడా అసత్యాలు ప్రచారం చేయడం కానివ్వండి అబద్ధాలని రాతగా చేయడం కానివ్వండి మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీల నాయకులందరూ కూడా చెప్తున్నారు కానీ ఈరోజు సుస్పష్టంగా చివరికి రామోజీరావే తప్పు అయిపోయిందని చెప్పుకునే విధంగా ఇవాళ రాజకీయ విలువలు తగ్గిపోయాయంటే ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పాత ఫోటోలను తీసుకొచ్చి అటు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసే విధంగా కావచ్చు ఈరోజు ఈనాడు పేపర్లో ఎప్పుడో 2021 ఫోటోలు తీసుకొచ్చి ఇప్పుడు ఈ పోలీసులు ఈ విధంగా చేశారని చెప్పని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ దుర్మార్గపు రామోజీరావు ఏ విధంగా రాతలు రాస్తున్నారో చూస్తున్నారు ఉదయం పూటేమో ఒక పేపర్ వేస్తారు మధ్యాహ్నానికి ఆ పేపర్ని ఆన్లైన్లో మార్చేసేయడం మోడిఫికేషన్ చేయడం ఇంతమంటే దుర్మార్గం ఎవరైనా ఉంటుందా సాక్షి పేపరు సాక్షి టీవీ వచ్చాకే ఈనాడు పేపరు చేసే అరాచకాల్ని ప్రజలకు తెలియజేస్తున్నాం అందుకే చెప్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇటువంటి పేపర్లను బ్యాన్ చేయాలా అసత్యాలు ప్రచారం చేసే ఈనాడు పేపర్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గపు రామోజీరావుకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇటువంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేసినా కానీ ఎప్పుడు కూడా ఆ రాత రాసే పరిస్థితి ఉండదు దాంట్లో వంకెత్తుకుతారు ఏదో ఒకటి దాదాపు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కింద మా ముఖ్యమంత్రి గారు ప్రజలకి చక్కగా చేరవేస్తుంటే అవి చూడలేక ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలకి దిక్కుమాలిన రామోజీరావు దుర్మార్గపు రామోజీరావు రావడం అనేది
ప్రజలకు ఈ రోజు సుస్పష్టంగా తెలిసింది తప్పకుండా ఈనాడు పేపర్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్యాన్ చేసే విధంగా చదవడం కూడా నిషేధించండి ఎందుకంటే ఇటువంటి దిక్కుమాల పేపర్ అది చంద్రబాబు కోసం తప్ప మిగతా వాళ్ళ కోసం పనిచేసే పేపర్ కాదు అది ప్రజలకు ఎక్కడ కూడా మేలు చేసే పరిస్థితి లేదు ప్రజలకు ఎక్కడ కూడా మంచి చేసే పరిస్థితి లేదు ఇటువంటి రామోజీరావుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈనాడు పేపర్ని ఈటీవీని రెండింటిని కూడా ప్రజలు బహిష్కరించాలి అని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఆకుల శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శుభ సందర్భంలో మా ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు సంక్షేమాలకి కాపుల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లాలనేటువంటి బాధ్యతని మేము ఇంకా మెరుగు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కాపు అక్క చెల్లెమ్మలకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో తెలుసు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పాలన కులాల పాలనని పక్కకు నెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన తీసుకురావడం దిశగా ఆయన పయనిస్తున్నటువంటి తీరుని తట్టుకోలేక ఈ రామోజీరావు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి అనేక శక్తులన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కుట్ర రాజకీయాలని ప్రజలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా మరి రీసెంట్గా ఒక గంటల వ్యవధిలో కన్నా లక్ష్మణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరారు నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ రకంగా వాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాపు సోదరులందరికీ తెలుసు మరి వారాహికి బాబు వారాల బాబు పక్కకి వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ కన్నా గారు వచ్చారు కన్నా గారు అంటే రాష్ట్రంలో చాలామందికి మా కులంలో చాలా మంచి గౌరవమైనటువంటి విలువైన స్థానాన్ని ఈరోజు పోగొట్టుకోవడం జరిగింది ఎందుకంటే కన్నా గారు అంటే రంగారి నిజమైన అభిమానిగా ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయింది కూడా రంగారి అభిమానిగానే ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు ఆయన అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది నన్ను రంగగారిని కూడా రంగగారితో పాటు నన్ను కూడా హత్య చేయడానికి చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా కుట్రలు చేశాడు అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశారని మరి ఈరోజు ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు కన్నా గారిని సూటిగా అడుగుతా ఉన్నా మీరు ఈరోజు కాపు సోదరులకు కానీ ప్రజలకు కానీ రంగారి అభిమానులకు కానీ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు దయచేసి కాపు కులాన్ని ఏ పరిస్థితికి మనందరం మీరందరూ తీసుకెళ్తా ఉన్నారు గమనించమని చెప్పి దయచేసి కాపు సంఘాలకి కాపు సోదరులకి అందరికి కూడా నేను చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా సంక్షేమంలో కానీ ఎక్కడైనా కూడా అవినీతి లేకుండా ఎక్కడా కూడా అభివృద్ధిలో కూడా వెనుకంజి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పడేటువంటి కష్టం మీ అందరికి కనపట్టలేదా దాన్ని చూసి మీరు భయపడతా ఉన్నారా అని నేను ఈ పార్టీలన్నింటినీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా కేవలం ఆయన ప్రతి ఒక్క పేదవాడి గుండెలో రాజశేఖర రెడ్డి గారికి 100 అడుగులు వేస్తే 200 అడుగులు పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట వేయటానికి రెడీగా ఉన్నారా లేదా అనేది ప్రజలే తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు జరుగుతున్నటువంటి నీచమైనటువంటి రాజకీయాలు చూస్తూ ఉంటే పట్టాభి అనేవాడిది ఏదో ఎక్కడో జరిగినటువంటి ఇష్యూస్ని తీసుకొచ్చి పత్రికల్లో నిజంగా నమ్మించి ఎంత కుళ్ళు రాజకీయాల్సినటువంటి చేయాల్సినటువంటి దుస్థితికి వీళ్ళు దిగజారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశ స్థాయిలో వాళ్ళు కనబడబట్టి ఇన్ని కుళ్ళు కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట్రుకతో సమానం అని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా కాపు సోదరులు పీఆర్పీ కాడి నుంచి జనసేన కాడి నుంచి 20 సంవత్సరాలు వెనకెళ్ళిపోయే పరిస్థితి వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి ఏ విధంగా దోహదపడుతున్నారో దయచేసి కుల సంఘాలను కానీ రాజకీయ నాయకులను కానీ మీ రాజకీయ భవిష్యత్తులు ఏమైపోతాయని కూడా మీరు ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని నేను ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా రాష్ట్రాలకి తలలకి బేరం పెట్టేటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలకు వస్తే రాజకీయ వ్యవస్థ చేజారిపోతా ఉన్నది దయచేసి ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా మరి ఈరోజు ఆకుల శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి విధానాన్ని మన అందరం కూడా ప్రతి పల్లెలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి రాష్ట్ర ప్రతి జిల్లాలో కూడా తీసుకెళ్ళి
వీళ్ళ యొక్క కుట్ర రాజకీయాలను బయటపెట్టమని చెప్పి మీ అందర్ని కూడా కోరుకుంటూ మనం ప్రతి ఒక్క పరిస్థితికి ప్రతి ఒక్క మనిషికి వాళ్ళు చేసేటువంటి రాజకీయాలను ముందుకు తీసుకుపోవడానికి ఈ రోజు నుంచి మీ అందరం ముందడుగు వేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ముందుగా పాత్రికేయ మిత్రులకి నమస్కారం. ఈరోజు ఒక పండగ వాతావరణం ఒక ఆనందకరమైన వాతావరణం ఈరోజు నాకు కనపడుతూ ఉంది. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పోరాట యోధుడి కుమారుడిగా ఆయన సమక్షంలో నేను ఈ పార్టీలో చేరటం అత్యంత సంతోషకరమైన విషయం. మరి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ సోదర సమానులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కానీ అట్లా గడప శేషు గారు కానీ రుహుల్లా గారు కానీ అనేక మంది మిత్రులు సోదరులు. మరి ఈ రోజున నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సుమారుగా 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల ప్రారంభం ఒక యోధుడితో మొదలుపెట్టా, అదే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి ఆయన మరణానంతరం పెద్దలైనటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి విజయవాడ వస్తే మరి పిలిచే 4లో 10 మందిలోనో నన్ను పేరు పెట్టి మనసారా పిలిచే వ్యక్తి, అంటే కార్యకర్తకి మనసుకి ఎంత దగ్గరగా ఉండే వ్యక్తి అనేది మరి ఆ రోజు నుంచి ఆయన మాట, ఆయన బాట, ఆయన ప్రయాణం, ఆయన ఉద్యమాలు కానీ పోరాట బాట కానీ నాకు నచ్చి ఆయనతో అనేక కార్యక్రమాలు ఆయనతో పాటు చేయటం జరిగింది. మరి అనేక విపత్తుల సమయాల్లో కూడా ఆయన ఒక ఆపద్బాంధవుడిలాగా ప్రజలకు అండగా ఉన్న సందర్భాలు అనేక ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరానికి ఏ సమస్య వచ్చినా ముందు ఆయన ఈ సామాజిక వర్గానికే కాకుండా మా సామాజిక వర్గానికే కాకుండా అనేక మంది దళిత బహుజనులు వెనకబడిన జాతులకి అండగా ఉన్న మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ రోజున పెద్దలు చెప్పినట్టుగా ప్రచార మాధ్యమాలు ఎంత దారుణంగా తయారయ్యాయి అనేది పెద్దలు ఈరోజు ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి ఈనాడు కానీ అట్లాగే TV5 కానీ ఆంధ్రజ్యోతి కానీ ఒక కరపత్రంలాగా ప్రజలకి కష్టనష్టాలన్నీ తెలియజేయాల్సిన సంబంధాలున్న ప్రచార మాధ్యమాలు ఈ రకంగా తయారవటం చాలా దురదృష్టకరం. పేరుకి ఫోర్ పిల్లర్గా చెప్పుకునే ఈ పత్రికలు మరి తక్షణం ప్రజలు దాన్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ ఫలాలు అంటే పేద ప్రజలకు అందే ఫలాలను కూడా వక్రీకరించి వక్రభాష్యం చెప్పి ఈ రోజున వాళ్ళు దాన్ని లేనిపోయిన రాతలు రాసి ప్రజల్లో విషపు బిందువుని చెందుతున్న పరిస్థితి ఈ రోజున ఆ పత్రికల్లో కనబడుతోంది. మరి అలాంటి పరిస్థితులు లేకోకుండా సంక్షేమ పాలన అందించే ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి డంకాయించి చెప్పాల్సిన ప్రతి ఒక్క వ్యక్తికి దాని ఫలితాలు తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజున కార్యకర్తలే కాదు ప్రజలే చెప్పుకునే పరిస్థితిలో ఈ రోజున అనేక సోషల్ మీడియాస్లో సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు ఈ సంక్షేమ ఫలాలన్నీ మేము మా పిల్లలను చదివించుకుంటున్నాం, లేకపోతే ఒక కార్పొరేషన్ ద్వారా ఈ లబ్ధి పొందాము, అలాగే తోఫా షాదీ ముబారక్ ద్వారా ఇట్లా ముస్లిం సోదరులు వలన మా అమ్మాయి పెళ్లి చేసుకోగలిగామని సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ను చూసి ఓర్వలేక అధికారం ఎప్పుడు కావాలి ఎప్పుడు వస్తుందా అని అర్రులు చాచే ఈ ప్రతిపక్షాలు మరి ప్రజలు ఆదరించే పరిస్థితి దూరమైంది. మరి ఏదో పగటి కళలకు అంటున్నారు మేము 30 మంది కలుస్తాం, 3 కలుస్తాం, మాదే అధికారం అని. ఎన్ని పార్టీలు కలిసినా అవి మనుగడ సాధించలేని పరిస్థితి ఈ రోజున ప్రజల్లో ఉంది. అనవసరంగా రాద్ధాంతం చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టేస్తానికి ఈ రోజున ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు తస్మాత్ జాగ్రత్త, వాళ్ళ కుట్రల్ని భగ్నం చేయాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది. ఈ సంక్షేమ పాలన అట్టడుగు ప్రజానికానికి కూడా అందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరికొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజునే చెప్పాడు ఆయన 6 నెలల్లో నేను ఫలితాలు చూపిస్తానని చెప్పి. ఈ రోజున ఎన్ని పథకాలు పెట్టారనేది మరి ప్రతిపక్షాలకు తెలియని పథకాలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మరి ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నా. అట్లాగే మరి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, శేషు గారు కానీ, అట్లాగే రుహుల్లా గారు కానీ, మాజీ మంత్రివర్యులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కానీ వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రంగారికిను అట్లాగే రాజశేఖర రెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారి స్ఫూర్తితో మున్ముందు ఇంకా పోరాట పటిమతో నడవాలని
మేమంతా ఒక కంకణబద్ధులై ఈ పార్టీని 2024 లో కూడా అధికారంలోకి తీసుకొస్తానికి అహర్నిశలు ప్రయత్నిస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాను।